హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వైరల్ టెక్ 24 టీవీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్ తేవడం జరిగింది. ఇది వచ్చేసి రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు కొత్త టాపిక్తో మీకు మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు వచ్చేసి బౌలర్స్ అంటే ఏంటి, బౌలర్స్ వస్తే బోర్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ పక్క రైతులకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బౌలర్స్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్. మామూలుగా బోర్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే బౌలర్స్ అంటే రాళ్ళు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రాళ్ళు బుడద అనేది రావడం జరుగుతుంది బయటికి. ఆ విధంగా రాళ్ళు బుడద అంటే రాళ్ళు బుడద ఎప్పుడు వస్తుందంటే భూమి అనేది నీళ్ళు వచ్చే ముందలు ఏమవుతుంది అంటే మెదువు ఉంటుంది అన్నమాట. మామూలుగా ఒక బురద మాదిరి లేరు ఉంటుంది. ఆ విధంగా ఉండడం ద్వారా మనకు బురద రాళ్ళు అనేది బయటికి చిమ్మడం జరుగుతుంది డ్రిల్లింగ్ చేసేటప్పుడు. ఆ విధంగా చిమ్మేటప్పుడు ఏమవుతుంది అంటే కేసింగ్ ఒకవేళ ముందే దించినట్లయితే ఆ రాళ్ళు మామూలుగా కేసింగ్ తగలడం ద్వారా కేసింగ్ అనేది పగలడం జరుగుతుంది. ఆ విధంగా పగలడం ద్వారా మనకు కేసింగ్ లోన బెండ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా బెండ్ అవ్వడం ద్వారా మనం అది మామూలుగా మళ్ళీ మోటార్ దించేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ముందుగా మనం వచ్చేసి అయితే బౌలర్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే మామూలుగా అయితే కొన్ని ఏరియాలో వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 70 ఫీట్ల మధ్యలో అనేది మామూలుగా డ్రై వర్ష బాగా వాటర్ ఉన్న ఏరియాలో అయితే 50 ఫీట్స్ నుంచి 70 ఫీట్ల మధ్యలో మనకి బౌలర్స్ వస్తాయి కొన్ని ఏరియాల్లో. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి 90 నుంచి 120 మధ్యలో బౌలర్స్ అనేవి వస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి లోతులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఒక 180 ఫీట్స్ల 240 ఫీట్స్ల 300 ఫీట్స్ల ఇంకా కొన్ని ఏరియాలో వచ్చేసి 470 ఫీట్స్ల కూడా వస్తుంది. అయితే ఈ మామూలుగా ఈ బౌలర్స్ అంటే రాళ్ళు మామూలుగా చిమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మామూలుగా ఒక పొర అంటే రాతి పొర మామూలుగా పగలగానే వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ బౌలర్స్ అనేది రాళ్ళు పగిలి అంటే పెద్ద లావుగా పగులుతాయి అన్నమాట. డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిగ్గింగ్కు ఆ ప్రెషర్ ఆ డ్రిల్లు ప్రెషర్కు లావుగా అంటే మామూలుగా పెద్ద పెద్ద సైజులో రాళ్ళు అనేది పగలడం జరుగుతుంది. ఆ విధంగా పగలడం ద్వారా మనకు పెద్ద రాళ్ళు అనేది బయటికి అనేది చిమ్మడం జరుగుతుంది. ఆ విధంగా చిమ్మడం ద్వారా మామూలుగా డ్రిల్లింగ్ అనేది సరిగ్గా జరగదు ఫ్రెండ్స్. మామూలుగా ఈ బౌలర్స్ వచ్చినాయంటే మామూలుగా డ్రిల్ చేసేటప్పుడు బొక్క అనేది పూడడం జరుగుతుంది. ఆ విధంగా పూడడం ద్వారా డ్రిల్లింగ్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే కేసింగ్ కూడా ఎక్కువ దిగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక 50 నుంచి 70 ఫీట్ల మధ్యలో ఇట మనకు బౌలర్ సీట వచ్చినట్లయితే మనకు కేసింగ్ అనేది పెద్ద మొత్తంలాగా మామూలుగా బోర్వెల్లో దింపాల్సి అవసరం వస్తుంది. ఆ విధంగా దింపడం ద్వారా మనకు మామూలుగా బోర్ బావి అనేది పూడకుండా మామూలుగా మట్టి బురద మామూలు వర్షాలు పడ్డప్పుడు కానీ వర్షాలు బోర్ బావి పూడకుండా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఒకవేళ బౌలర్స్ వచ్చినట్లయితే ఫస్ట్ కేసింగ్ దించాలి ఫ్రెండ్స్. అంటే మామూలుగా లోన జాలి కేసింగ్లు అంటారు ఫ్రెండ్స్. ఎక్కువ మన బౌలర్స్ వస్తే జాలి కేసింగ్లు ఖచ్చితంగా ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే 50 లోతులో వస్తే అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఒక 100 ఫీట్ల లోపల 50 నుంచి 70 ఫీట్ల మనకు బౌలర్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా జాలి కేసింగ్ అనేది ఉపయోగించాలి. ఉపయోగిస్తేనే మనకు అక్కడ మనకు వాటర్ అనేది పూర్తిగా లేయర్లో ఉండే వాటర్ అనేది మనకు పూర్తిగా బయటికి మోటార్ పెట్టుకున్నట్లయితే మనం లేయర్లో ఉన్న మొత్తం వాటర్ అనేది మనకు బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మనకు 50 నుంచి 70 ఫీట్ల మధ్య కానీ 90 నుంచి 120 ఫీట్ల మధ్య కానీ మనకు ఒకవేళ బౌలర్స్ వస్తే మనము ఖచ్చితంగా ఇప్పుడు 100 ఫీట్లలో కూడా మనకు బౌలర్స్ వచ్చినట్లయితే కేసింగ్ దాదాపుగా 100 ఫీట్ల వరకు మనం పెద్ద బిట్టుతోటి డ్రిల్లింగ్ చేసి 100 ఫీట్ల వరకు కూడా మనం కేసింగ్ దించాలి. ఖచ్చితంగా దించితేనే మనకు ఆ బొక్క మనకు మామూలుగా బోర్ బావి అనేది ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే ముందు మామూలుగా భవిష్యత్తులో మనకు బొక్క పూడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మామూలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్నమాట. పెరగడం ద్వారా మా బొక్క అనేది మామూలుగా మెత్తగా ఉండడం ద్వారా పూడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వర్షాలు బాగా పడితే. ఆ విధంగా పూడకుండా మనకు ఉండాలంటే ఖచ్చితంగా మనం
ఒకవేళ 100 ఫీట్లలో మనకు బౌలర్స్ వస్తే, అంటే దానికన్నా ముందర మనకు బండ బాగా వస్తే మామూలుగా అవసరం లేదు. బండ రాకుండా మామూలుగా ఇసుక మట్టి పొరలు మామూలుగా పొరల మాదిరిగా వస్తే, బండ తగలకుండా మామూలు మట్టి పొరల మాదిరిగా వస్తే ఖచ్చితంగా కేసింగ్ బౌలర్స్ వరకు దించాలి ఫ్రెండ్స్. దిస్తేనే మనకు బొక్క భవిష్యత్తులో మనకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, మామూలుగా బొక్క అనేది పూడకుండా మనకు వర్షాలు బాగా పడ్డా కానీ మనకు పెద్దగా మనకు బోర్బావికి ఎటువంటి హాని అనేది ఉండదు ఫ్రెండ్స్. అయితే మామూలుగా ఈ బౌలర్స్ వచ్చినామంటే మామూలుగా బోర్బావి అనేది డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సరిగ్గా దిగదు ఫ్రెండ్స్. సరిగ్గా దిగకుండా డ్రిల్లింగ్ అనేది రాళ్ళనేది అడ్డం పడుతుంటాయి అవి, అంటే పెద్ద గుంతలాగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మామూలుగా బురద పెద్ద పెద్ద మొత్తంలో రాళ్ళు అనేది బయటికి చిమ్మడం జరుగుతుంది. అంటే వాటర్ అయితే మామూలుగా ఫుల్గా వస్తాయి, డౌటే లేదు. ఒక 2 ఇంచుల పైన వాటర్ బౌలర్స్ వచ్చినామంటే ఖచ్చితంగా ఒక 2 ఇంచుల వాటర్ పైన మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బౌలర్స్ ఇంకో రకం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా ట్యాంక్ లేయర్స్ మామూలుగా ఒట్టి గ్యాప్ ఉన్న దగ్గర కూడా మనకు బౌలర్స్ మాదిరిగా రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిందంటే మనకు అక్కడ ట్యాంక్ లేయర్ ఉన్నట్టు ఫ్రెండ్స్. 2 ఛాన్సులు ఉంటాయి అన్నమాట బౌలర్స్ వచ్చినామంటే. ఒకటి ట్యాంక్ లేయర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫుల్ వాటర్ ఉన్న లేయర్ అనమాట. అది ఆ బండ కింద ఫ్లో మామూలుగా పెద్ద మొత్తంలో వాటర్ అనేది ఫ్లో అవడం ద్వారా కూడా మనకు బౌలర్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెత్తగా రాళ్ళు ఉండడం ద్వారా పెద్ద సైజులో మనకు రాళ్ళు అనేది బయటికి చిమ్మడం జరుగుతుంది. అది బురద పెద్ద మొత్తంలో పెద్ద సైజు రాళ్ళు అనేది బయటికి పడడం ద్వారా మనకు అక్కడ బౌలర్స్ వచ్చినాయని చెప్పొచ్చు. అయితే బౌలర్స్ వచ్చిన రైతులు బోర్బావిని మనం సాధ్యమైనంత వరకు కేసింగ్ దించకుండానే డ్రిల్లింగ్ చేయాలి. కేసింగ్ దించిన తర్వాత డ్రిల్లింగ్ చేస్తే మనకు కేసింగ్ అనేది పాడవడం జరుగుతుంది, కేసింగ్ అనేది పలిగిపోవడం జరుగుతుంది, బెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా బెండ్ అవ్వడం ద్వారా మనకు మోటార్ దించే ప్రాబ్లమ్స్, అంటే మోటార్ సరిగ్గా దిగదు ఫ్రెండ్స్ బోర్బావి లోపలికి. ఆ విధంగా మనం మోటార్ దించే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనము ఈ బౌలర్స్ వచ్చే ముందు ఏమవుతుందంటే కేసింగ్ దింపకుండానే డ్రిల్లింగ్ చేయాలి. మనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు దించిన తర్వాత డ్రిల్లింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ అవి గొట్టాలు తీసేసి మామూలుగా మన కేసింగ్ దించుకుంటే మనకు మామూలుగా ఎటువంటి డ్యామేజ్ అనేది మన కేసింగ్ అనేది పాడు కాకుండా మనకు బోర్బావిలో ఉన్నటువంటి మొత్తం వాటర్ మనకు పెద్ద ఎక్కువ కాలం మనకు బోర్బావి అనేది పూడిపోకుండా మామూలుగా వర్షాలు బాగుపడ్డప్పుడు ఈ బౌలర్స్ ఉన్న బోర్బావిలు వచ్చేసి పూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా వర్షాలు భారీగా పడడం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరగడం జరుగుతుంది. పెరగడం ద్వారా బోర్బావి అనేది పూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మనము కేసింగ్ ఆ బౌలర్స్ వచ్చేవరకు దింపుకున్నట్లయితే మనకు భవిష్యత్తులో మనకు బోర్ వర్షాలు బాగా పడ్డా గ్రౌండ్ వాటర్ పెరిగినా కూడా మనకు మా బోర్వెల్ అనేది మనకు పాడు కాకుండా పూడకుండా మామూలుగా మనకు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు బౌలర్స్ వచ్చినట్లయితే మనం బోర్బావిని ఈ విధంగా కాపాడుకోవచ్చు. ఇంకా అయితే రైతులు ఇంకా నాకు కామెంట్లో ఇంకో డౌట్ కూడా అడగడం జరిగింది. అయితే మనకు ప్రతి పొలంలో నీళ్ళు ఉంటాయా బ్రో అని అడగడం జరిగింది. అంటే ప్రతి పొలంలో నీళ్ళు ఉంటాయని గ్యారంటీ ఉండదు ఫ్రెండ్స్. అంటే కొంతమంది రైతులకు వచ్చేసి ఎకర పొలం ఉంటుంది, కొంతమంది రైతులకు వచ్చేసి